నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవి న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. గోవధ నిషేధ చట్టాన్ని పక్కాగా అమలు చేస్తాం, నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం, హెచ్చరించిన డిఆర్ఓ నాగబాబు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం, అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే దేనికైనా సిద్ధం, లక్ష్మీ పార్వతిని ఘాటుగా హెచ్చరించిన టీడీపీ నాయకురాలు శనక్కాయల అరుణ. ప్రకృతి సేద్యంపై అవగాహన పెంచుకోండి, రసాయన ఎరువుల వాడకాన్ని నిషేధించండి, రైతులకు సూచించిన రైతు నేస్తం ఫౌండేషన్ అధ్యక్షులు. బక్రీద్ పండుగ పేరుతో ఎవరైనా గోవధకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని డిఆర్ఓ నాగబాబు హెచ్చరించారు. శనివారం డిఆర్సి సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ జీవరక్షా సంఘం ప్రతినిధుల సభలో ఆయన సమావేశం నిర్వహించారు. గోవధ చట్టం అమలు చేయడంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని డిఆర్ఓ సూచించారు. ఈ సందర్భంగా జీవరక్షా సంఘం కార్యదర్శి రాము మాట్లాడుతూ, ఈ దేశంలో జంతువులపై మారణ హోమం జరగడం చాలా దారుణమని ఆయన ఆవేదన చెందారు. ఈ నెల 12వ తారీఖున మరి జరుపుకునే బక్రీద్ పండుగ సందర్భంగా మరి ఇవాళ జిల్లా స్థాయిలో ఈ కౌ స్లాటరింగ్కి సంబంధించి అది చట్టాన్ని గౌరవించడానికి అధికారులు అటు ప్రతినిధులు అందరూ కూడా తీసుకోవాల్సిన చర్యల మీద సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ అర్బన్, అట్లానే అర్బన్ అడిషనల్ ఎస్పీ గారు, అట్లానే రూరల్ ఎస్పీ గారి తరఫున డిఎస్పీ గారు లక్ష్మణ్ గారు, అడిషనల్ ఎస్పీ అర్బన్ సుబ్బరాయుడు గారు, అట్లానే మా డెప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనరు, తర్వాత మున్సిపల్ డెప్యూటీ కమిషనర్స్, అట్లానే ఇతర కమిషనర్స్, ఇతర అధికారులు, క్యాన్వల్ అసెంబ్లీ డిపార్ట్మెంట్ తరఫున ప్రతినిధులు అందరు కూడా రావడం జరిగింది. దీనిపై అందరు కూడా సమిష్టిగా ఈ మెసేజ్ని, ఈ కౌ స్లాటరింగ్ చట్టాన్ని అమలు చేయడంలో చట్ట ప్రకారం మనం అందరు కూడా చట్టాన్ని గౌరవించి చట్టం యొక్క నిబంధనల్ని పాటించడానికి అందరూ సహకరించడానికి మరి తీసుకోవాల్సిన చర్యల మీద ఈరోజు సమీక్షించడం జరిగింది. దీని మీద మరి మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, అట్లానే లోకల్ బాడీస్ సంబంధించిన అధికారులు, అట్లానే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ప్రతినిధులందరూ కూడా ఒక అవేర్నెస్ బిల్డప్ చేసి, అందరిలో అవేర్నెస్, పౌరుల్లో అవేర్నెస్ బిల్డప్ చేసి మరి ఈ చట్టాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ప్రజల్లో మెసేజ్ తీసుకెళ్ళి అందరూ కూడా చట్టాన్ని గౌరవించేటట్టుగా చర్యలు తీసుకోవడానికి సమీక్ష చేయడం. తారీఖు బక్రీద్ పండుగ జరుగుతుంది. అయితే నగరంలో మొదటి నుంచి కూడా కొంతమంది కషాయ వృత్తి వాళ్ళు ఈ గోవధలో వాటికి పాల్పడటం జరుగుతుండటం వల్ల దీని మీద కలెక్టర్ గారు, ఎస్పీ గారిని అందరినీ కలవటం, వారు కలెక్టర్ గారు ఆధ్వర్యం ఈరోజు జిల్లా అధికారులందరితో కూడా పెద్ద సమావేశం జరిగింది. 1976 గోవధ నిషేధ చట్టం ప్రకారంగా ఆవుల్ని, దూడల్ని వాటి ఎట్టి పరిస్థితులు చంపకూడదు, ఎద్దులు అదే అంటే మేము ఎద్దులు తీసుకొచ్చి కోసుకుంటున్నామని చెప్పని కషాయం చెప్తున్నారు. ఎద్దులు కూడా వాడికి డాక్టర్ సర్టిఫికేట్ ఉండాలా, మున్సిపల్ కబేలాకి వెళ్ళి మున్సిపల్ స్లాటర్ హౌస్లో కోసుకోవాలా, ఈ పొన్నూరు రోడ్డు అంతా కూడా విచ్చలు విడితనంగా ఖాళీ స్థలాల్లో కోసా పొట్ట పేగులని రోడ్డు పక్కన పోయడం వలన తీవ్రమైన వాతావరణ కాలుష్యం అవుతుంది. నెక్స్ట్ ప్రజలు, ఆ ప్రాంతంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని మీద ఈరోజు కలెక్టర్ గారు, డిఆర్ఓ గారి ఆధ్వర్యంలో పెద్ద మీటింగ్ జరిగింది. ఇలాంటి చట్టవిరుద్ధంగా గోవధలో పాల్పడే వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆల్రెడీ పొన్నూరు ఏరియాలో, ఆనందపేట ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఈ ఆవులు కానీ, ఎద్దులు కానీ తెచ్చారో ఆ ప్రాంతాలన్నీ కూడా వారికి ప్రాంతాల గురించి చెప్పాము. వాటిని మున్సిపల్ అధికారుల ద్వారా వాటిని గుర్తించి వీలైన తొందరగా వాళ్ళని బయట వర్క్ చేసి గోవధలు జరగకుండా, అనధికార గోవధలు జరగకుండా ఈ అనధికార కబీలాలని వాటన్నీ కూడా నిర్మూలిస్తామని చెప్పని అధికారులు చెప్పారు. ప్రజలందరూ కూడా దయచేసి ఇక్కడ
మతం ఇతో వాటికి సంబంధం లేదు. ఇది చట్టం, మోగజీవాలు మోగజీవాలు వాటికి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలను ఉల్లంఘించకుండా మన పండుగలు చేసుకుంటే బాగుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మాట్లాడే నైతిక హక్కు లక్ష్మీ పార్వతికి ఉన్నదే అంటూ మాజీ మంత్రిని శనక్కాయల అరుణ ప్రశ్నించారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నైతిక విలువలు లేకుండా తప్పుడు మాటలు మాట్లాడుతున్న లక్ష్మీ పార్వతి ఇకనైనా ఆమె తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా నిరంతరం శ్రమిస్తున్న నాయకుడిపై మరొకసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అరుణ హెచ్చరించారు. పార్వతి గారు నిన్న చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ చాలా హీనమైన మాటలు మాట్లాడటం నిజంగా ఆడవాళ్ళందరూ కూడా తలదించుకునే పరిస్థితి తీసుకొస్తా ఉందా? ఆ జీవితం ఏంటండి? ఆమె ఎటువంటిదండి? ఆ క్యారెక్టర్ ఎటువంటిదండి? భర్త ఉండగానే, ఎదిగిన బిడ్డలు ఉండగానే ఇంకొకరిని ప్రేమించానని చెప్పి ఆయనతో వెళ్ళిపోతే మనస్తాపం చెంది భర్త చనిపోయడానికి ఆ సతంగత మర్చిపోయారనుకుంటున్నారా ప్రజలు? భార్య ఉండగానే, ఆమె భార్య ఎన్టీ రామారావు గారి భార్య క్యాన్సర్తో బాధపడతా ఉంటే అవన్నీ కూడా మాయ చేసి ఈయన్ని వల్లో వేసుకొని ఈయన ఏదో ప్రేమించానంటూ పెళ్లి చేసుకుంటానంటూ రకరకాల వేషాలు వేసిన ఆమె ఈరోజు పార్టీని ముక్కలు చేసింది. ఆమె చీమ్ కుక్కలు దించిన విస్తరి చేసింది. ఆమె తెలుగుదేశం పార్టీని, ఎన్టీ రామారావు గారు చేపట్టిన పార్టీని ఎన్టీ రామారావు గారిని వల్లో వేసుకొని ముక్కలు ముక్కలుగా చేసిన ఆమె ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట మాట్లాడే స్థాయిలో ఉందండి. ఆమె ఆయన ఇక్కడ ఇబ్బంది పడితే ఇవి చూడాలంట. ఎవరు ఇబ్బంది పడరండి. ఎందుకు ఇబ్బంది పెడతారు? దేశం కోసం కష్టపడుతున్నాడు, రాష్ట్రం కోసం కష్టపడుతున్నాడు, ఈ రాష్ట్రాన్ని ఒక తీరుకు తీసుకురావాలని కష్టపడుతున్నాడు. ఆయనకేమీ ఆశలు లేవు. ఏవో డబ్బులు మూట కట్టుకెళ్దామని జగన్ లాగానో వీళ్ళలాగానో ఎక్కడ రాజశేఖర్ రెడ్డి లాగా దొంగ మాటలు చెప్పి అక్కడ ఒక మాట చెప్పి ఇక్కడ ఒక మాట చెప్పి మనిషి కాదు. ఆయన రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు అని చెప్పాడు. దానికి రాద్దాంతం చేశారు. రాజశేఖర రెడ్డి గారు టీఆర్ఎస్ వాళ్ళతో కలిసి ఇంకా పోటీ చేసి అక్కడ ఒక మాట మాట్లాడి ఇక్కడైతే మేము మీకు రాష్ట్రం, మేము సపరేట్ రాష్ట్రం ఇస్తామన్నారు. ఇటు ఆంధ్ర ప్రాంతానికి వచ్చి ఎలక్షన్ ముందు 2003-04 మీకు ఇక్కడ ఏంటి హైదరాబాద్ వెళ్ళాలంటే ఇబ్బందులు, మీరు వీసా తెచ్చుకోవాలని చెప్పారు. అట్లా దొంగ మాటలు మాట్లాడి, డ్యూయల్ మాటలు మాట్లాడి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదే. తన పార్టీని కాపాడుకోవడం కోసం, లక్ష్మీ పార్వతి ఉచ్చులోంచి కాపాడుకోవడం కోసం చక్కగా ఎంతో బాగా వచ్చే పార్టీలో ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణం చేసి గ్రూపులు చేసి తులాభారాలు చేసుకొని పట్టుబట్టలు పెట్టించుకొని డబ్బులన్నీ కూడా కోట్లు కోట్లు వీటికి పెట్టుకొని పెట్టలకు పెట్టుకొని సిగ్గు లేకుండా చెప్పింది కదా ఆమె. నేను పెట్టుకున్నాను డబ్బులు నిజమే, అవి మా సొంత వాళ్ళకి పంపించుకున్నానని కూడా చెప్పిందిగా. అటువంటి సిగ్గులేని ఆమె చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేంత స్థాయి ఉండడానికి. వ్యవసాయాన్ని లాభసాటి చేయడం కోసం రైతు నేస్తం ఫౌండేషన్ నిర్విరామంగా కృషి చేస్తుందని ఫౌండేషన్ అధ్యక్షులు వై వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం కలెక్టర్స్ రోడ్డులోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో కృషి భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు జిల్లా పుల్లడిగంట దగ్గరలోని కొర్నపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణ కేంద్రం ద్వారా ప్రకృతి వ్యవసాయంపై ప్రతి ఆదివారం రైతులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. గ్రామాలలోని రైతులకు వ్యవసాయం చేసేందుకు సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్పడం జరుగుతుందని వెంకటేశ్వరరావు వివరించారు. గత 12 సంవత్సరాలుగా నడిపించడం జరుగుతుంది. రైతు నేస్తంతో పాటు బస్సు నేస్తాం, ప్రకృతి నేస్తాం. ఈ మూడు మ్యాగజైన్లు వ్యవసాయంలోని టెక్నాలజీ గురించి రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతూ ఉంది. అయితే గత 10-15 సంవత్సరాల నుంచి విపరీతమైన రసాయనాలు వాడటం వల్ల వ్యవసాయంలో రైతులు ఎంతో ఎదురుగులో చూస్తూ ఉన్నారు. నకిలీ పురుగు మందులు, నకిలీ ఇంటర్నెట్ తోటి ఎంతో సుఖంగా ఉన్నారు. వాటికి ప్రత్యామ్నాయంగా ఏ విధంగా వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గించుకోవాలి అనే ఉద్దేశంతో చూసినట్లయితే గతంలో మనం ఏదైతే మన ప్రకృతి నుంచి వచ్చే సహజమైన వనరులను ఉపయోగించుకొని
దాన్ని ఏ విధంగా రైతులకు అందజేయాలన్న ఉద్దేశంతోటి ప్రకృతి వ్యవసాయం గత 10-15 సంవత్సరాల నుంచి పాలేకర్ గారు ప్రకృతి వ్యవసాయం గురించి ప్రచారం చేస్తున్నారు అంటే ఆ ప్రకృతి వ్యవసాయాన్ని ఏ విధంగా చేసుకోవచ్చు దాంట్లో ఉన్న టెక్నాలజీ ఏంటి అంటే ఒక ఆవుతోటి 30 ఎకరాల్లో సాగు చేయొచ్చు అనే విధానాన్ని ఏ విధంగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో రైతునేస్తం ఫౌండేషన్ గత ఫిబ్రవరిలో గుంటూరు దగ్గర స్థాపించడం జరిగింది ఆ రైతునేస్తం ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం రైతులకు వ్యవసాయాన్ని లాభ చాటు చేసుకోవాలనే ఉద్దేశంతో రైతునేస్తం ఫౌండేషన్ స్థాపించడం జరిగింది దాంట్లో మాతృమూర్తి మదర్ థెరిసాను దైవంగా గుర్తిస్తూ వాటికన్ సిటీలో ఈ నెల 4వ తేదీన సెయింట్ బిరుదును ప్రదానం చేయబోతున్న దృష్ట్యా లక్ష్మీపురంలోని మదర్ థెరిసా విగ్రహం సెంటర్లో అంజలి ఘటించి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి తెలిపారు శనివారం కార్యక్రమ నిర్వహణపై తీసుకోవాల్సిన చర్యల గురించి ఎమ్మెల్యే ఆ ప్రాంతంలో పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మదర్ థెరిసా సేవలను యావత్ ప్రపంచం గుర్తించిందన్నారు రేపు జరిగే ఈ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లుగా వేణుగోపాలరెడ్డి వెల్లడించారు మదర్ థెరిసా గారికి మరి సెయింట్ గుడ్ క్యాండిడేట్ చేసినటువంటి గౌరవప్రదమైనటువంటి సెయింట్ గుడ్ అనేటువంటి మరి అరుదైనటువంటి సత్కారం అందుబాటులో ఉంది దానికి నేను భారతీయుడిగా గుంటూరు పశ్చిమ శాసనసభ్యుడిగా చాలా గర్వపడతా ఉన్నాను అయితే ఆ గర్వంతో పాటు ఈ భారతదేశంలో అనేక మరి కష్టాలు కొనొచ్చి మరి ఒక మిషన్ ఆఫ్ సారిటీ ద్వారా అనేక మంది సేవలు ఇచ్చినటువంటి ఆమెని ముందుకు తీసుకునేటువంటి బాధ్యత తీసుకున్నారని తెలుసుకొని గుంటూరు పట్టణం అంటేనే క్రిస్టియన్ మిషన్స్ అంతా కూడా ఎడ్యుకేషన్ అనేటువంటి అందించినటువంటి క్రిస్టియన్ మిషన్ సోదరులందరికీ కూడా రేపు 4:30 గంటలకి లక్ష్మీపురం దగ్గర ఉన్నటువంటి మదర్ థెరిసా గారి విగ్రహం దగ్గర మరి ఆమెకి ఆ క్యాండిడేషన్ సందర్భంగా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయాలని భావించాం దానికి సోదరుడు నామినేటెడ్ శాసనసభ్యులు శ్రీ వినీత్ సింగ్ కాషర్ గారు ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ ఏపీ అసెంబ్లీ అట్లాగే మరి గుంటూరు జిల్లాలో ఉన్న కాజిల్ల దండె గారి ఆధ్వర్యంలో కూడా అధికారులంతా కూడా పాల్గొంటున్నారు ఎందుకంటే ఈ రోజున అంత మహానుభావురాలకి మరి ఈరోజు అంజలి ఘటించాల్సినటువంటి బాధ్యత మా పుస్తకం దాని మీద ఉంది అందుకని ఆమె యొక్క స్ఫూర్తి తెచ్చేటువంటి కొన్ని పాటలు కొన్ని కార్యక్రమాలు ఆమె గురించి కొంచెం మాట్లాడుకునేటువంటి ఒక ఆనందం మాకు దక్కుతుందనేటువంటి భావంతో ఉందాం అదే దయచేసి మీడియా ప్రతినిధులంతా కూడా రేపు జరిగేటువంటి పోర్తట్టి రేపు ఈవినింగ్ సాయంత్రం ఇక్కడ జరిగేటటువంటి పోర్తట్టి కార్యక్రమాన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యతలో మీ పుస్తకాల మీద పెడుతూ మరి దీంట్లో క్రిస్టియన్ మిషన్కి సంబంధించినటువంటి మత పెద్దలందరూ మరి గుంటూరు పట్టణ ప్రముఖులు గుంటూరు జిల్లా ప్రముఖులు కూడా దీంతో పాల్గొంటే మంచిది అనేటువంటి భావన మాలో ఉంది మీ అందరికీ ఇదే మాటల ద్వారా మీ అందరికీ ఆహ్వానం పడుతున్నాం దయచేసి సమయం తక్కువని బట్టి ఆమెకి ఇచ్చేటువంటి క్యాండిడేషన్ సైన్ గుడ్ అనేటువంటి గౌరవాన్ని కూడా మీరు భాగస్వాములు ఉండాలని భావిస్తూ సెలవు తీసుకుంటాం ఇప్పటికే విరామం.